అందరికి నమస్కారం టుడే టాప్ ఫిల్ కి స్వాగతం రోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం అక్టోబర్ రెండు మన దేశం కోసం ఆహర్ నిశలు పాటుపడ్డ ఇద్దరు మహనీయులు పుట్టిన రోజు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి గారు అక్టోబర్ రెండు ఈ రోజు మన దేశం కోసం ఆహర్నిశలు పాటుపడ్డ ఇద్దరు మహనీయుల పుట్టిన రోజుని తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి ఒకరు జాతిపిత మహాత్మా గాంధీ మరొకరు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వీరిద్దరికి యావత్ భారత జాతి నివాళులు ఈ నేపథ్యంలో గాంధీ శాస్త్రిలను స్మరించుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశారు గాంధీ కేవలం పేరు మాత్రమే కాదు చాలా మందికి ఆదర్శం ఆయన ఒక సిద్ధాంతం ఆయన పాటించిన సత్యం శాంతి అహింస సిద్ధాంతాలు ఈ రోజు ప్రపంచానికి ఎంతో అవసరం ఆయన నూట యాభై ఒకటవ జయంతి ఈరోజు ఆయన్ని మనం స్మరించుకుందాం ఆయన్ని అనుసరిస్తాం అలాగే జై జవాన్ జై కిసాన్ అనే సులభమైన బలమైన నినాదంతో మనల్ని ఉత్తేజపరిచిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ రోజే ఆయన్ను ఎప్పటికీ మర్చిపోకూడదు శాల్యూట్ టు లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహరెడ్డి విడుదలై ఏడాది పూర్తి ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ ట్వీట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సైరా నరసింహారెడ్డి చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేసుకున్నారు సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు బెస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ క్రూ బెస్ట్ బ్రిలియంట్ టీమ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు అలాగే నిర్మాణ సంస్థ కొణిదల ప్రొడక్షన్స్ కూడా ట్వీట్ చేసింది స్వాతంత్ర సమర యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తమన్నా నయనతార హీరోయిన్స్ గా నటించారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రను పోషించారు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వాన్ని వహించారు సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా సురేందర్ రెడ్డి కూడా తనని నమ్మి సినిమా చేసిన మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ తేజ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు లెజెండరీ నటులు అల్లు రావ్లింగ గారి జయంతి సందర్భంగా ఆయన పేరుతో స్టూడియో నిర్మిస్తున్నట్లు అల్లు ఫ్యామిలీ ప్రకటించిన విషయం తెలిసిందే ఆ స్టూడియో లాంచ్ కి సంబంధించిన హైలైట్స్ ను వీడియో రూపంలో విడుదల చేశారు ఆ నాలోని లోపాలే నా అందాలని తెలిపారు హీరోయిన్ ఇలియానా అందంగా లేనంటూనే తన శరీర సౌష్ఠవాన్ని తెగమెచ్చుకుంది హీరోయిన్ ఇలియానా తన షేప్ అంత అట్రాక్టివ్ గా ఉండదని కొన్నాళ్ల క్రితం బాడీ షేపింగ్ జరిగింది ఆ ఘటన తరువాత ఆమె కొంత డిప్రెషన్ కి లోనైంది కానీ ఇప్పుడు ఆ సీన్ మారినట్లు తన ఇన్స్టాగ్రామ్ లో చెప్పకనే చెప్పారావిడ తన శరీరంలోని ప్రతి అవయవం ఎలా ఉంటుందో ఇన్స్టాలో ఇలియానా తేట తెల్లంగా వివరించింది తాజాగా దిగిన బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోను పోస్ట్ చేసింది లోపాలు ఉన్నట్లు ఆ లోపాలే ఆమెకు అందాలంటూ కామెంట్ చేసింది ఎత్తు లేనని ఎదగలేదని పర్ఫెక్ట్ గా లేనని ఆరోపణలు ఉన్నా తన అందాలన్నీ అద్భుత లోపాలన్నట్లుగా ఇలియానా తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది శరీరంలోని ప్రతి చిన్న లోపం తనను మరీ మరీ అందంగా మలిచినట్లు ఒప్పేసుకున్నది అందుకే బ్యూటీ గురించి మాట్లాడడం మానేశానని మరీ ఫిట్ గా ఉండాలన్న తపన కూడా లేదని తన సహజ సిద్ధమైన అందాలే తనకు అట్రాక్షన్ అని ఇలియానా తన పోస్ట్ లో వివరించింది సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డులను సాధిస్తున్నారు కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆదరణలో మాత్రం అగ్రస్థానంలో ఉన్నారు ప్రభాస్ లేటెస్ట్ గా ఫేస్బుక్ ఫాలోవర్స్ సంఖ్యలో ప్రభాస్ ఓ రికార్డును ను సాధించారు అదేంటంటే ఫేస్బుక్ లో ఆయన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య ట్వంటీ మిలియన్స్ కు చేరుకుంది మూడు నెలల క్రితమే ఫిఫ్టీన్ మిలియన్స్ ఫాలోవర్స్ తో బన్నీని క్రాస్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ట్వంటీ మిలియన్ మార్క్ ను టచ్ చేశారు దీంతో సౌత్ లోనే ఫేస్బుక్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఘనత ప్రభాస్ కి మాత్రమే దక్కింది తనను ఇంతలా ఆదరిస్తున్న అభిమానులకు ప్రభాస్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు విశ్వక్ చిత్ర టీజర్ గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు దర్శకుడు వేణుముల్లాల తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వక్ ఈ మూవీలో అజయ్ కతుర్వా డింపుల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది ఈ మూవీ నేడు గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్ విశ్వక్ ప్రపంచమంతా వ్యాపిస్తాడు అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్ మూవీపై ఆసక్తిని కలిగిస్తోంది ఎన్ఆర్ఐలకేమో బాధ్యత లేదు ఇక్కడున్న వాళ్ళకి నిర్లక్ష్యం రైతువి నువ్వేం చేస్తున్నావురా అంటూ చెప్పే డైలాగ్ తో సినిమాలో ఏదో మంచి పాయింట్ చెప్పబోతున్నారని అర్థమవుతోంది విశ్వ చిత్రాన్ని గోల్డెన్ డక్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తాడికొండ ఆనందం బాలకృష్ణ నిర్మించారు సత్యసాగర్ పోలం సంగీతాన్ని అందించారు మొత్తానికి టీజర్ లో పలు సమస్యలు పలు ప్రశ్నలతో ఆసక్తిని రేకెత్తించారు ఇది కూడా బాగుంటుంది ట్రైలర్ చూపించారు ాగుంది సంథింగ్ టు విత్ యూ ప్రాబ్లం సో ఇవాళ ఈ కొత్త జనరేషన్ ఈ కూడా ఆలోచిస్తారా అనిపించింది ట్రైలర్ చూసినాక ఎందుకంటే మామూలు ఫైట్ టు సాంగ్ తీస్తే పెద్ద సినిమా వస్తుంది కమర్షియల్ సినిమా వస్తుందని ఆలోచించే రోజుల్లో ఓ ప్రాబ్లం తీసుకుని ప్రాబ్లం మీద సినిమా తీశాడు సో ముందు అతని ధైర్యానికి అతని ఆలోచనకి నా అభినందన సమాజం వాళ్ళ చాలా కరోనా పర్టికులర్లీ చాలా బ్యాడ్ స్టేజ్ లో ఉంటాయి పైగా సినిమాల ప్రభావం డెఫినెట్గా గా యువత మీద ఉంటుంది సో ఈ ప్రభావం ఉండే మాధ్యమాన్ని ఎంచుకొని వాళ్ళకి కావాల్సిన సమస్యలకి పరిష్కారమో లేకపోతే ఒక దారిలో చూపిస్తామో లేకపోతే అసలు వాళ్ళ సమస్యను చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్న వేణుని అభినందిస్తున్నాను సో ఆల్ బెస్ట్ ద టీమ్ మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం మాస్టార్ విడుదలయ్యి ఈ అక్టోబర్ మూడవ తేదీకి ఇరవై మూడు సంవత్సరాలు కావస్తోంది ఈ సందర్భంగా మాస్టర్ సినిమా విశేషాలు గీతా ఆర్ట్స్ పతాకంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన మరో బ్లాక్ బస్టర్ మాస్టర్ చిరంజీవి తన కెరియర్ లోనే తొలిసారిగా ఈ సినిమా కోసం పాట పాడారు అంతేకాదు డిటిఎస్ సౌండ్ సిస్టమ్ లో విడుదలైన తొలి తెలుగు సినిమా కూడా ఇదే మెగాస్టార్ సరసన సాక్షి శివానంద్ తో పాటుగా నగ్మ సోదరి రోషిని హీరోయిన్స్ గా నటించారు భూపతి రాజా కథకి పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు దేవా మ్యూజిక్ కంపోజ్ చేశారు చోటాకై నాయుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు విజయ్ కుమార్ పునీత్ ఇస్సార్ శివాజీ వేణుమాధవ్ తిరుపతి ప్రకాష్ బండ్ల గణేష్ సూర్యప్రకాష్ ముఖ్య పాత్రలను పోషించారు ఫ్యాషన్ మ్యాగ్జైన్ బజార్ ముఖ చిత్రంపై ఫోటోలకు ఫోజు ఇచ్చి సంచలనం సృష్టిస్తోంది హీరోయిన్ శోభితా ధూలిపాల టై షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన శోభిత కవర్ పిక్ ఇంటర్నెట్ ని హీటెక్కిస్తోంది నేలపై పడుకుని ఏదో యోగాసనం చేస్తున్నట్లుగా ఫోజు ఇచ్చింది ఈ భామ కడుము భాగం కింది వరకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా శోభిత ఓ అన్సెన్సార్డ్ లుక్ ని ఫోజులివ్వడం చర్చనీయాంశంగా మారింది బాజార్ ఇండియా మ్యాగజైన్ తాజా సంచక కవర్ పై శోభిత ఇలా కనిపించి కవ్వించింది హీరో నందు ఆనంద కృష్ణ రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలలో కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ ఈ చిత్రం హీరో నందు ఆనంద్ కృష్ణ రష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది ఆ డీటెయిల్స్ ఏంటో చెక్ చేద్దాం విజయబావ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాట్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రవీణ్ నందు పాత్రలు ఆకట్టుకునేలా ఉంటాయట ఈ సినిమాలో నందు పోతురాజు పాత్రలు పూరి జగన్నాథ్ అభిమానిగా కనిపిస్తారు ప్రశాంత్ విహారీ సంగీతం అందిస్తున్న బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర టీజర్ తాజాగా విడుదల కాగా దీనిని చూస్తుంటే మూవీ కొంత లవ్ కొంత కామెడీ మరికొంత యాక్షన్ ఫిల్మ్ లా కనిపిస్తోంది బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్ర టైటిల్ కి తగ్గట్లుగానే సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు పక్కగా ఎంటర్టైన్ చేస్తుందని దర్శకు నిర్మాతలు తెలియజేస్తున్నారు చిత్ర బృందాన్ని అభినందించారు స్టైలిస్ అల్లు అర్జున్ ఈ ఏడాది మార్చిలో విడుదలైన చిత్రం పలాసా డెబ్బై ఎనిమిది ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాను తెరకెక్కించిన ఈ దర్శకుడిని సినీ ప్రముఖులందరూ కూడా అభినందిస్తున్నారు లేటెస్ట్ గా మంచి సినిమా చేశారంటూ కరుణ కుమార్ ను అభినందిస్తూ పలాసా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది చిత్ర బృందానికి తన విషస్ ను తెలియజేశారు స్టైలి స్టార్ అల్లు అర్జున్ ఈ సందర్భంగా దర్శకుడు కరుణకుమార్కు ఓ మొక్కను బహుకరించారు అల్లు అర్జున్ మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందచేసిన అల్లు అర్జున్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేశారు కరుణకుమార్ తన జీవితంలో ఇది ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటూ కరుణకుమార్ ట్వీట్ చేశారు అక్టోబర్ పదిహేను నుంచి థియేటర్లో దేశవ్యాప్తంగా ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో థియేటర్లకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వస్తున్నాయని ఈ నేపథ్యంలో ఈ సమస్యల గురించి ప్రముఖ నిర్మాత ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి మాజీ చైర్మన్ అంబికాకృష్ణ ఏమన్నారో చూద్దాం మార్చి ఇరవై ఐదు నుండి థియేటర్స్ మూతపడ్డాయి దాదాపు ఏడు నెలల తర్వాత థియేటర్స్ తెరుచుకోబోతున్నాయి సిట్టింగ్ కెపాసిటీ యాభై శాతానికి తగ్గించడం శానిటైజేషన్ ఏర్పాట్లతో థియేటర్ల మీద అదనపు భారం పడుతోంది ప్రతి థియేటర్కు కరెంటు బిల్లే లక్షల రూపాయల్లో వచ్చే అవకాశం ఉంది ఆ బిల్లులు కడితే కానీ థియేటర్స్ రన్ చేయలేని పరిస్థితి ఇది భారం ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్నవాళ్లు తమని తాము సినిమా ఇండస్ట్రీ అని పిలుచుకోవడం తప్పితే ప్రభుత్వం సినిమా సినిమా రంగాన్ని రంగాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఒక గుర్తించమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యుడు చంద్రబాబు నాయుడు గారిని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని అడిగామని అయితే ఇంతవరకు ఆ ప్రతిపాదన ముందుకు కదలలేదని అంబికా కృష్ణ తెలియజేశారు ఇండస్ట్రీకి ఇచ్చే కరెంటు టారిఫ్ వేరని సినిమా రంగం కరెంటు టారిఫ్ వేరని ఉదాహరణకు ఒక షాప్ కి యూనిట్ కి మూడు రూపాయల కరెంటు ఛార్జ్ పడితే

డబ్బులు కట్టంటే లాస్ట్లో ఉన్నాం ఎక్కడ దిగులు కట్టా డబ్బులు పైగా ఒక్కొట్టే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీలో చాలా బాగుంది ఇండస్ట్రీలో కష్టాలు వచ్చినాయి అని ప్రధానికి సినిమాలో పెద్ద హీరో కానీ కింద వరకు అందరూ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పదం పడతారు కానీ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు గవర్నమెంట్లో అసలు ఇండస్ట్రీయే కాదు ఇది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇది ఇండస్ట్రీ కేటగిరీ కింద తీసుకున్న థియేటర్ వాళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అనే అందరం వాగు వాగుడు వాగుడు తప్ప అసలు ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ చూస్తే ఇండస్ట్రీ కాదు స్టూడియోలు కానీ ఇటు ఎగ్జిబిటర్లు కానీ థియేటర్స్ కానీ ఇండస్ట్రీ కాదు దానివల్ల మేమవుతోంది షాపింగ్ మాల్స్లో ఉన్న కరెంట్ టారిఫ్ ఎంత అంత కట్టాల్సి వస్తుంది ఇండస్ట్రీకి సపోజ్ మూడు రూపాయలు అందరూ కొద్ది మేము పది రూపాయలు కట్టాలి ఎనిమిది రూపాయలు కట్టాల్సి వస్తుంది బస్టలీజింగ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ కట్ట టారీలో చూసినామని చెప్పేసి ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా మేము అడిగి ఎగ్జిబిటర్స్ అప్పుడు జరగల అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ టైంలో అడిగాం అప్పుడు జరగా ఇప్పుడు అడుగుతున్నాం ఇది ఇండస్ట్రీ క్యాటర్ తీసుకొస్తే అప్పుడు మాకు కరెంట్ బిల్ తగ్గుతుంది సగం అని తగ్గ అసలు ఇండస్ట్రీ ఇండస్ట్రీ పదమే తప్ప అసలు ఇండస్ట్రీ గవర్నమెంట్ గుర్తిస్తున్నాం రోజు అదొక పెద్ద ప్రాబ్లం ఉంది ఇవన్నీ కూడా పెద్ద పదకేలకు ముందు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మనం సీఎం గారి దగ్గర ముందు పెట్టాల్సిన కేవలం సినిమా మరో బయట అన్ని నిర్మాత ప్రొడ్యూసర్ చర్యలు థియేటర్లు నడుస్తున్నాయి చిన్న చిన్న సినిమాలకి థియేటర్త అనేది చూడండి ఈ ఏడాది మాఫియా సినిమాతో సందడి చేసిన అరుణ్ విజయ్ ఇప్పుడు వాడిల్ అగ్గి సిరుగుగల్ బాక్సర్ సీనం వంటి సినిమాలతో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అరుణ్ విజయ్ తన ఫిట్నెస్ ఫోటోలతో పాటు స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోస్ ని కూడా షేర్ చేస్తూ వస్తున్నారు తాజాగా అరుణ్ విజయ్ షేర్ చేసిన డిఫరెంట్ లుక్ ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది బీచ్ లో గడ్డంతో ఉన్న అరుణ్ విజయ్ స్టైలిష్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది న్యూ లుక్ లో సందడి చేశారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త లుక్ లో సందడి చేశాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మునుపెన్నడు లేని లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్నారు కోరం మెరు తిప్పుతూ స్టైలిష్ గగల్స్ పెట్టుకుని డిఫరెంట్ గా రెట్రో లుక్ లో కనిపిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది బెల్లంకొండ లేటెస్ట్ స్టిల్ నైన్టీన్ సెవెంటీస్ ఎయిట్ బ్యాక్ డ్రాప్ ను గుర్తు చేస్తోంది ప్రస్తుతం రామజీ ఫిలిం సిటీ లో అల్లుడ్ అదర్స్ షూటింగ్ కొనసాగుతోంది ఈ మూవీలో సోను రాజ్ ప్రకాష్ల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర ఎంటర్టైనింగ్ గా త్వరలోనే టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ సంక్రాంతి థియేటర్స్ లో సందడి చేయనుంది నటి హాయ్ షో చేశారు ఐటమ్ సాంగ్స్ తో అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ చేస్తూ రెగ్యులర్ గా ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది హంసనందిని సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్టులు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి తైస్ బ్యూటీని చూపిస్తూ ఆ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి రెండు వేల పదిహేడులో జైలవకుసా చిత్రం తర్వాత ఈ అమ్మడు మళ్ళీ పెద్ద సినిమాలు ఏమీ చేయలేదు గత రెండు సంవత్సరాలుగా ఈ అమ్మడు పెద్దగా ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ కంప్లీట్ అయిందట కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీగా నలభై రోజుల ఫారిన్ షెడ్యూల్లో బెల్ బాటమ్ షూటింగ్ పూర్తి చేశారు ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ రెండు ఏప్రిల్ రెండున విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది భారీ స్కేల్ లో రూపొందిస్తున్న ఈ సినిమాను ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత తక్కువ కాలంలో పూర్తి చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది రంజిత్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వాణి కపూర్ లారా దత్తా హ్యుమా కురేషి ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు బెల్ బోర్టన్ చిత్రాన్ని వశు పగ్నాని జాకీ పగ్నాని దీప్షికా దేశ్ముఖ్ మోనీషా అద్వానీ మాధు భోజవాని నిఖిల్ అద్వానీ కలిసి నిర్మిస్తున్నారు మిషన్ పూర్తయింది ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యామని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు తమిళ హీరో సూర్యాకి టాలీవుడ్ హీరో సత్యదేవ్ వాయిస్ ఇచ్చారట బాలీవుడ్ స్టార్ హీరో సూర్య ఆకాశమే హద్దురా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది సుధాకుంగర డైరెక్షన్ లో బయోగ్రాఫికల్ డ్రామాగా వస్తున్న ఈ లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో గొంతు వినిపించనుంది అవును మీరు నిజమే సూర్య పాత్రకు టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు తెలుగు వర్షన్ లో సత్యదేవ్ వాయిస్ సూర్య రోల్ కి ఎంతవరకు సరిపోతుందో చూద్దాం గాంధీ జయంతి సందర్భంగా వీబీజీ ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్బంగా వీబీసీ ఫౌండేషన్ మరియు ఐవీఎఫ్ సేవాదళ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా ప్రొడ్యూసర్ రామ రామసత్యనారాయణ జబర్దస్త్ ఫేమ్ షేకింగ్ శేషు విచ్చేశారు ఈ కార్యక్రమంలో వీబీసీ చైర్మన్ ప్రసాద్ ఫౌండేషన్ రాజు ఐటీ కమిటీ చైర్మన్ గుండా శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వీబీసీ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు విశ్వకార్తికేయ హీరోగా పరిచయం కాబోతున్న కళా పోషకులు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ దీపా ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళా పోషకులు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో లవ్ స్టోరీస్ తో పాటు ఫ్యామిలీ కూడా ఉండబోతున్నాయి ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం ఈ సందర్భంగా నిర్మాత ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కళా పోషకులు చిత్రాన్ని దర్శకుడు చలపతి పువ్వుల బాగా తెరకెక్కించారు మహావీర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అల్లించే విధంగా ఉండబోతోంది నటీ నటులందరూ బాగా చేశారని అన్నారు డైరెక్టర్ చలపతి నిర్మాత సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు హీరో విశ్వకార్తికేయ కూడా బాగా చేశారు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని అన్నారు జీ జాంబీ జాంబీ చిత్ర చిత్ర రెండో త్వరలోనే విడుదల చేస్తున్నట్లు తెలిపింది వైరస్ మీద తెలుగులో సినిమా తీస్తున్న మహిళా దర్శకురాలు దీపిక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన దీపిక సినిమా మేకింగ్ పట్ల ఆసక్తితో జాంబీస్ వైరస్ మీద జీ జాంబీ అనే సినిమాను రూపొందించారు ఆర్యన్ గౌర దివ్యా పండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్ర రెండో లిరికల్ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తొలి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది జాంబీ చిత్రానికి వినోద్ కుమార్ సంగీతం రాంబాబు గోశాల లిరిక్స్ ను అందించిన పాటలు ప్రధాన ఆకర్షణగా కానున్నాయి మంచి సంగీతంతో పాటు ఆడియన్స్ థ్రిల్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చిత్ర బృందం చెప్తోంది థియేటర్స్ ఓపెన్ అయ్యాక జీ జాంబీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు జీ జాంబీ చిత్రానికి కెమెరామెన్ రాజశేఖర్ మ్యూజిక్ ను వినోద్ కుమార్ అందించగా లిరిక్స్ రాంబాబు గోశాల కో డైరెక్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అసోసియేట్ డైరెక్టర్ జన్నా అసిస్టెంట్ డైరెక్టర్స్ నరేష్ లోకేష్ డైరెక్టర్స్ ఆర్యన్ దీపిక భారత జాతిపిత మహాత్మా గాంధీ దివంగత మాజీ ప్రధాని పండిట్ లాల్ బహదూర్ శాస్త్రులను వారి జయంతి సందర్భంగా బీజేపీ నేత డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఆయనను స్మరించుకున్నారు ఆ వీడియోలు ఇప్పుడు చూద్దాం జై భారత్ అందరికీ నమస్కారం ఇది మన సంస్కారం ఆంగ్లేయులు ఆయన్ని రైల్లోంచి గెంటేస్తే వాళ్లని దేశం నుంచే బయటికి గెంటేసిన ద రియల్ హీరో మన గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన పీపుల్స్ లీడర్ మన గాంధీ గాంధీ అంటే అచ్చమైన ఖాదీ గాంధీ అంటే స్వచ్ఛమైన ఆజాది గాంధీ అంటే నిత్య సత్య శోధన గాంధీ అంటే ఆ శ్రీకృష్ణ గీతా బోధన ఆయన మోహన్ దాస్ కరంచంద్ గాంధీగా ఏ మట్టిలో పుట్టడం మనందరికీ గొప్ప అలాంటి ఆదర్శమూర్తికి మనం ఏమివ్వగలం ఆయన అడుగు జాడల్లో నడవడం తప్ప నమో మహాత్మ నమో నమ నమో భారత్ ఆయన పేరు చెప్తే గుర్తొచ్చేది నిజాయితీ ఆయన పేరు వింటే పులకరిస్తుంది భారత జాతి ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అధినేత రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే మంత్రి పదవికే రాజీనామా చేసిన స్ఫూర్తి ప్రదాత ఇండో పాక్ యుద్ద సమయంలో ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించిన విజేత జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని మనకు అందించిన విధాత నమో ला शास्त्री जी नमो नमः नमो भारत రెండు జంటలు వాళ్ళకు సంబంధించిన వివాహేతర సంబంధాల చుట్టూ సాగే కథతో రూపొందుతున్న ఎక్స్పైరీ డేట్ విడుదల తేదీ మారింది స్నేహా ఉల్లాల్ టోనీ లుక్ మధుషారణి అలీ రెజా ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ ఎక్స్పైరీ డేట్ ఈ థ్రిల్లర్ సిరీస్ ను అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా తెలిపిన జీ ఫైవ్ ఓటీటీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చింది అక్టోబర్ తొమ్మిదిన ప్రీమియర్స్ ప్రారంభం కానున్నట్లుగా తెలుపుతూ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది శంకర్ కే మార్తాన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుంది తెలియజేస్తోంది అక్టోబర్ తొమ్మిదిన తెలుగు హిందీ భాషల్లో విడుదల కానుంది రెండు జంటలు వాళ్ళకు సంబంధించిన వివాహేతర సంబంధాల చుట్టూ సాగే కథతో ఎక్స్పైరీ డేట్ రూపొందింది మొత్తం పది ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ కు అనూప్ రుబెన్స్ సంగీతాన్ని అందించారు అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కంగనా రనౌత్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగా నటిస్తున్న తలైవి యూనిట్ నుంచి ఓ వీడియో విడుదల చేశారు తమిళ హిందీ భాషల్లో రూపొందుతున్న జయలలిత బయోపిక్ తలైవి నుండి స్పెషల్ వీడియో విడుదల చేశారు ఈ వీడియోలో జయలలిత మహాత్మా గాంధీ ఫోటోకి నమస్కారం విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి పూర్ణ ప్రకాష్ రాజ్ భాగ్యశ్రీ ఇతర ముఖ్య పాత్రలు చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన నిశ్శబ్దం చిత్రం అలాగే జీప్లెక్స్ లో కాపే రాణసింగ్ విడుదల అయ్యాయో లేదో వెంటనే తమిళ రాకర్స్ పైరసీ చేసేశారు దీనికి సంబంధించి వివరాలు అనుష్క శెట్టి మాధవన్ నటించిన నిశ్శబ్దం సినిమా పైరసీ చేశారు తమిళ రాకర్స్ అలాగే పే ఫర్ వ్యూ పద్ధతిలో జీ లో విడుదలైన తొలి తమిళ సినిమా విజయసేతుపతి సేతుపతి రాజేష్ నటించిన కాపీ రణసింగం కూడా విడుదలైన కొద్ది గంటల్లోనే తమిళ రాకర్స్ పైరసీ చేశారు పైగా ఐ డెఫినేషన్స్ ఉండడంతో టెలిగ్రామ్ లో కూడా సర్క్యులేట్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి అన్నడు యో హీరో హీరోయిన్ రష్మిక మందన్న మాజీ లవర్ రక్షిత్ శెట్టి కొత్త చిత్రం ట్రిపుల్ సెవెన్ చార్లీ షూటింగ్ తిరిగి మొదలవుతుంది కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితులలో త్రిబుల్ సెవెన్ చార్లీస్ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు ఐదు శాతం పూర్తయింది మిగిలిన ఇరవై షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లుగా డైరెక్టర్ కిరణ్ రాస్ కే చెప్పారు సంగీత్ శృంగేరి రాజ్ శెట్టి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా ఎడిటర్ గా ప్రతీక్ శెట్టి సంగీత దర్శకుడుగా నోబెల్ పాల్ పనిచేస్తున్నారు రక్షి పరంబా స్టూడియోస్ జిఎస్ గుప్తా పుష్కర్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు తాప్సి నటిస్తున్న తమిళ ఆరా చిత్రంలో తెలుగు ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు విజయ్ సేతుపతి తాప్సీ నటిస్తున్న తమిళ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతోంది వెన్నెల కిషోర్ ఈ షూట్ లో పాల్గొనడానికి జైపూర్ వెళ్లారు అక్కడ నుండి ఫోటోస్ వీడియోస్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు వెన్నెల కిషోర్ అక్టోబర్ ఐదు నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది రాజేంద్ర ప్రసాద్ రాధిక శరత్ కుమార్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు దీపక్ సుందర్రాజన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పాషన్ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు ప్రముఖ తమిళ హీరో రాజకీయ నాయకుడు విజయకాంత్ ఆయన భార్య ప్రేమలతలకు కరోనా వచ్చిన విషయం తెలిసింది ఇప్పుడు కరోనా నుంచి పూర్తిగా బయటపడ్డారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు సెప్టెంబర్ ఇరవై రెండున చెన్నైలోని ఎంఐఓటీ ఆసుపత్రిలో కరోనాతో అడ్మిట్ అయ్యారు విజయకాంత్ ఆ తర్వాత ఆయన భార్య ప్రేమలత కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు కరోనా పూర్తిగా తగ్గిపోవడంతో అక్టోబర్ రెండున విజయకాంత్ దంపతులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు ఉత్తరప్రదేశ్లోని అత్రాస్ కేసులో రేపిస్టులపై యూపీ పోలీసులు తగిన యాక్షన్ తీసుకోవడం లేదా అని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హాత్ర స్టేప్ కేసు మొత్తం దేశాన్ని కుదిపేసింది కుటుంబ సభ్యులకు చెప్పకుండానే పోలీసులు శివాన్ని దహనం చేయడం పట్ల దేశమంతా ఆగ్రహ వేసలతో రగిలిపోతోంది తన ట్విట్టర్లో కమలహాసన్ రాజకీయంగా చాలా తప్పుడుగా ప్రవర్తించారు యూపీ పోలీసులను చూసి సిగ్గుపడుతున్నాను ఇలాంటి దుర్మార్గులుగా మనం ఓట్లు వేసి గెలిపించింది పార్టీలు వాటి సిద్ధాంతాలు రాజకీయాలు పోషిస్తున్న అస్థిరమైన విధానాలు ద్వేషాన్ని పెంచుతున్నాయి మెజారిటీ ప్రజలు ఖండించకపోతే ఇలాంటి దుష్పరిణామాలు మరింత పెరుగుతాయని అన్నారు కమల్ హాసన్ అందాల రేష్మికా రేష్మిక మందన్న బీచ్లో ఉన్న మరో వీడియోను పోస్ట్ చేశారు కన్నడ బ్యూటీ రష్మిక మందన షూటింగ్స్ లో ఇంకా పాల్గొనలేదు త్వరలోనే ఆమె హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి రష్మిక సన్నద్దమవుతోంది అయితే ఈ గ్యాప్ లో అమ్మడు కావలసినంత గ్యాప్ తీసుకుంటుంది ముఖ్యంగా సముద్ర తీరాలలో సేద తీరుతో ఎంజాయ్ చేస్తోంది మొన్నటికి మొన్న సముద్ర తీరంలో రష్మిక చేసిన వర్కౌట్ వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు సముద్ర తీరంలోనే బండరాళ్ళపై కూర్చొని తదేకంగా సముద్రాన్ని చూస్తున్న వీడియోను రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది సినిమాకి సీరియల్స్ తేడా ఏంటి మీ దృష్టిలో జనరల్ గా టీవీ సీరియల్స్ మీద ఒక చిన్న ఇది ఉంది అందరు విలన్స్ ఉంటారు దుర్మార్గమైన పాత్రలు ఉంటాయని అసలు నాటక రంగంలోకి ఎలా వచ్చింది నన్ను జయప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా సార్లు నాటకం వేద్దాం అని అడగడం జరిగింది ఒకసారి రిహార్సల్స్ కూడా చేశాం తీరా చూస్తే ఆ నాటకం బ్రదర్స్ పరా రాష్ట్రాల నుంచి మదర్ క్యారెక్టర్లు వదిలి క్యారెక్టర్లు అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగి మీకు వేషాలు ఎక్కడ పోయినాయా నేను బాబుడి హెయిర్ చేసుకొని మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉండాలి మాకు చేత కావట్లేదు అది అమ్మ దగ్గరకు వచ్చి నాకు బాగా కసిగా ఉంది కోరికగా ఉంది నా కోరిక ఎలా ఎప్పుడు తీరుతుందని కొడుకు తల్లిని అడిగే సంస్కృతి మనకు లేదు అదే ఆ వీడియో చూస్తే అసలు శివపారతి గారు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా అసలు ఏమీ లేవు అని అనే ఆ వీడియో చూస్తే ఫస్ట్ అర్థమవుతుంది యాక్చువల్గా ఆ వీడియో చూసినప్పుడు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఇండైరెక్ట్గా అర్థం అయిపోతుంది అందరికీ తెలుసు ఆ విషయం ఏం జరిగింది అనుకోకుండా జ్వరం రావడం పాజిటివ్ అని చెప్పడం భయం వేసేసింది సురేష్ గారు అంటే ఇప్పుడు ఇరవై లక్షలు కావాలేమో మన దగ్గర ఉన్నాయి అని చూస్తే చాలా తక్కువ అమౌంట్ ఉంది నా దగ్గర రెండు లక్షలు అట్లా ఉంది మీరే మాట్లాడారు కదా అది అంతే దేనికోసం మాట్లాడారు మీరే ఎందుకు మాట్లాడారు ఆ వీడియో ఎందుకు రికార్డ్ చేయాల్సి వచ్చింది మీరు ఇప్పుడు షూటింగ్ ఉందంట కార్ వచ్చింది రండి కిందికి లేట్ అయ్యిందని లేదా ఏదో చెప్తారు కదా రేపు షూటింగ్ అని ఎల్లుండి షూటింగ్ అని మాట్లాడుతూ రోజు మాట్లాడేవాళ్ళు నాకు రోగం అనగా నా ఇంట్లో నా ఇరుగు పొరుగు వాళ్ళు నా సొసైటీ నా పర్సనల్ క్యారెక్టర్ చూస్తారు సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ ఫిల్స్ వస్తున్న అందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా వినాలన్నా చూడాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ